ఎవరైతే ముందుగా నీలి జలపాతం దగ్గరకు చేరి అక్కడ నీళ్లు తాగుతారో వారే విజేత. ఈసారి విజేతను నేనే. సూర్యవర్మ, నువ్వు ఓడిపోయావు, మరి నాకు బహుమతిగా ఏమి ఇవ్వబోతున్నావు? మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ దొంగ మీద నుండి ఒడ్డుకు వెళ్లి చూపిస్తా. అప్పుడు గాని మీలో ధైర్యం రాదు. మధ్యదారికి వెళ్లే సమయానికి గుర్రం బరువుకి దొంగ విరిగి గుర్రంతో సహా సూర్య కూడా నదిలో పడిపోయి కొట్టుకుపోతాడు. దీనంతటికీ కారణం మీరు పోటీ పరడమే. చూడండి, యువరాజు సూర్యవర్మ చనిపోవడానికి మీ ఇద్దరు కుమారులే కారణం మంత్రి గారు. నేను మా కుమారుల్ని విచారించగా యువరాజు తొందరపాటు నిర్ణయం వల్ల ఇలా జరిగిందని తెలిసింది. అందుకు అది ఎటువంటిదైనా సరే యువరాజు మరణించాడు. ఆ లోటును ఎవరూ భర్తీ చెయ్యలేరు. స్నేహితులై ఉండి యువరాజును రక్షించలేకపోయారు. వీరికి మరణదండన తప్పదు. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి వీరిద్దరికీ ఒక జటిలమైన పని అప్పగిస్తాను. ఆ పని వారు సాధించుకొస్తే వారి ప్రాణాలు నిలబెట్టుకుంటారు. లేకుంటే అలా చెయ్యని తప్పుకు మరణదండన పడింది. మీ చేత గుర్రాన్ని తీసుకొస్తే వారి మరణదండన నుండి రక్షించబడతారని ఇంతటి సాహసానికి పూనుకున్నాను. మరి ఇప్పుడు నా గుర్రం దొంగిలించటం కూడా రాజద్రోహమే కదా. అందుకు శిక్ష మీకు తెలియనిది కాదు, మరణదండన. నువ్వు చేసిన సాహసాల్లో ఇంతకన్నా క్లిష్టమైన పరిస్థితుల్లో పడి ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఏవైనా రెండు చెప్పి ఈ మరణశిక్ష నుండి నిన్ను నీ కుమారుల్ని కాపాడుకో. అయితే ఒక్క విషయం, ఆ కథలో నువ్వు నిజంగానే సాహసం చేశావని తెలిస్తేనే నిన్ను నీ పిల్లల్ని ప్రాణాలతో వదిలేది. అలాగే మహారాజా. అయితే వినండి, నేను యువకుడుగా ఉన్న సమయంలో నాకు అప్పటికీ వివాహం అవ్వలేదు. నేను అప్పటికే యుద్ధ విద్యలు నేర్చుకుని ఉన్నాను. అలా ఒకరోజు నేను మా ఊరు నుండి రాజధానికి బయలుదేరి వెళుతుండగా దారి తప్పి ఒక అడవిలో ప్రవేశించాను. ఈ అడవిలో ఒక్క జంతువుగాని పక్షిగాని ఏమీ లేవేంటి? అసలు నేను వెళుతున్న దారి సరైనదేనా కాదా? ఏంటి, పెద్ద పెద్ద అడుగుల శబ్దం వినబడుతుంది. ఎవరో ఇటువైపే వస్తున్నట్టున్నారు. అమ్మో, వీడు మహాకాయుడు, రాక్షసుడు. వీడి కంటబడితే నన్ను ఒక్క కొటుకులో మింగేస్తాడు. శబ్దం చేయకుండా ఈ చెట్టు వెనకే దాక్కునుంటా. ఏ, అరవద్దు. వాడు గాని మనల్ని చూశాడంటే ఇంకేమీ లేదు. ఏదో గుర్రం మార్చిన శబ్దం వినబడుతుంది. గుర్రం ఒక్కటే ఇక్కడికి రాదు, దానితో పాటు ఎవరైనా మనిషి కూడా వచ్చి ఉండాలి. ఎక్కడున్నాడు? ఏ, ఎవరక్కడా? మర్యాదగా బయటకురా. అటువైపు శబ్దం వస్తుంది. ఈ గుర్రం బాగా బెదిరినట్టుంది. ఇది అరవటం మానదు. ఇక్కడే ఉంటే దీంతో పాటు నన్ను కూడా చంపి తినేస్తాడు. అలా అనుకున్న వీర్రాజు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత దూరంలో ఒక చెట్టు దగ్గర ఆగి ఆ రాక్షసుడు ఎటు వస్తాడా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో రాక్షసుడు గుర్రం దగ్గరకు వస్తాడు. ఈ గుర్రాన్ని తిన్న తర్వాత నా ఆకలి పూర్తిగా తీరింది. కాని దీంతో పాటు వచ్చిన మనిషి ఎటుపోయాడు? వాడు కూడా తప్పకుండా ఇక్కడే ఉండి ఉండాలి. ఈ అడవిలో నన్ను తప్పించుకుపోయిన జంతువు లేదు. ఏ మనిషి, నువ్వెక్కడున్నావు? మర్యాదగా నా ముందుకు రా. నన్ను తప్పించుకుపోవటం నీ వల్ల కాదు. నీ అంతట నువ్వు నా ముందుకు వస్తే నిన్ను ప్రాణాలతో వదులుతా. లేకుంటే అమ్మో, వీడి మాట విని వీడి దగ్గరికి వెళ్తే వాడు వదులుతాడని నమ్మకం లేదు. ఇక్కడ నుండి తప్పించుకుపోవాలి. నిన్నే రా, ఎక్కడ దాక్కున్నావో మర్యాదగా బయటికి రా. లేకపోతే నా సంగతి నీకు తెలియదు. నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నువ్వు బ్రతికుండగానే తింటా. వీడు బహుప్రమాదకారిగా ఉన్నాడు. వీడి నుండి తప్పించుకోవాల్సిందే. అలా వీర్రాజు అక్కడి నుండి తప్పించుకుని పారిపోయి ఒక గుహలోకి వెళతాడు. అక్కడ కొన్ని గొర్రెలు ఉంటాయి. ఇదేంటి, అడవి మొత్తం మీద ఒక్క జంతువు లేదు, కానీ ఇక్కడ ఇన్ని గొర్రెలున్నాయి. వీటిని ఎవరిక్కడుంచారు? వాటి సంగతి పక్కన పెట్టి ఈరోజు ఇక్కడే గడుపుతా. ఆ రాక్షసుడు నా కోసం వెతికి జాడ తెలియక వెళ్ళిపోతాడు. రేపు ఉదయం నెమ్మదిగా ఈ అడవి దాటి వెళ్ళిపోతాను. అడుగుల శబ్దం వినబడుతుంది. ఆ రాక్షసుడు ఇటుగాని వస్తున్నాడా ఏంటి? వాడెవడో గాని నా నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈరోజు వాడి జాతకం బాగున్నట్టుంది. ఇక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా. అమ్మో, ఇది ఆ రాక్షసుడి నివాసమేనా? తప్పించుకుని పారిపోదామనుకుని చివరకు వాడి గుహలోకి వచ్చి చిక్కానా? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఈ గొర్రెల మధ్య దాక్కుంటాను. బాగా నిద్రొస్తుంది, కాసేపు పడుకుంటా. నా గొర్రెలన్నీ బాగానే ఉన్నాయిగా. మీకోసం వేసిన గడ్డి తిన్నారా? మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. ఏదో నరవాసన వస్తుంది. ఈ గొర్రెల వాసనతో పాటు నరవాసన ఎలా వస్తుంది? ఈ గుహలో ఎవరైనా మనిషున్నాడా? అమ్మో, వీడు నా వాసన పసిగట్టాడు. ఇటుగా వస్తే నేను చిక్కిపోవడం ఖాయం. ఏం చేయాలిప్పుడు? ఇది తప్పకుండా నరవాసని.
అయితే ఆ గుర్రం దగ్గర తప్పించుకు పారిపోయినవాడు వచ్చి ఈ గుహలో దాక్కునుంటాడు. ఏ మానవుడా, నువ్వు ఇక్కడే ఉన్నావన్నాకు అర్థమైంది. ఈ గుహలోకి వచ్చిన తర్వాత నా నుండి తప్పించుకోలేవు. ఇప్పటికైనా నా ముందుకు రా. ఈ రాక్షసుల్ని నమ్మి బయటకొస్తే చంపేస్తాడు. వీడి నమ్మడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఈలోపు రాక్షసుడు వీర్రాజును గొర్రెల మధ్యలో ఉన్నట్టు గమనించి వీర్రాజు దగ్గరకు వస్తాడు. ఏరా, నువ్వు ఈ గొర్రెల మధ్యలో దాక్కుంటే నేను గమనించలేననుకున్నావా? బయటకు రారా. నేనే మీ ముందుకు వద్దామనుకునేలోపు మీరే వచ్చేశారు. చూడండి, నేను పొరపాటున దారి తప్పి ఈ అడవిలోకి వచ్చాను. దయచేసి నన్ను వదిలేయండి. నేను రాజుగారి దగ్గర ఉద్యోగం కోసం వెళ్తున్నాను. నువ్వు ఎవరైతే నాకేంటి? నేను నరమాంసం తిని చాలా రోజులైంది. ఈరోజు గుర్రాన్ని తిని నా ఆకలి పూర్తిగా తీరింది. నిన్ను ఈ రాత్రికి ఇక్కడే బంధించి రేపు ఉదయమే నిన్ను తింటా. చూడండి మహాకాయ, మీరు నన్ను తినడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకరోజు ఆకలి తీరుతుంది, అంతేగా అదే నన్ను ప్రాణాలతో వదిలితే మీకు చాలా ఉపయోగపడతాను. నువ్వు నాకు ఉపయోగపడతావా? ఎందులో ఉపయోగపడతావు? దేనికి ఉపయోగపడతావు? నన్ను ప్రాణాలతో వదిలితే మీరు ప్రతిరోజు ఆహారం వెతుక్కునే పని లేకుండా నేనే ఆహారం మీకు తెచ్చి పెడతాను. నువ్వు నాకు ఆహారం తెచ్చిచ్చే అవసరం నాకు లేదు. నా దగ్గర గొర్రెల మంద చాలానే ఉంది. అవి ఎప్పటికప్పుడు పిల్లలు పెడుతూ వాటి సంతతి పెరుగుతూనే ఉంటుంది. నేను రోజుకు ఒక గొర్రెను మాత్రమే తింటా. ఇవన్నీ కాదులేగాని, రేపు ఉదయం నిన్ను తినటం మాత్రం ఖాయం. మీకు ఆహారం నేను తెచ్చివ్వనవసరం లేదు సరే, కానీ మీకొక కన్ను పూర్తిగా గాయమైంది. దానివల్ల ఒక కన్నుతో చూడటం మీకు చాలా కష్టమవుతుంది. మా గురువు నాకు వైద్య విద్యను కూడా నేర్పించారు. నీ రెండవ కన్నును నేను వైద్యం చేసి బాగు చేయగలను. నీకు వైద్యం వచ్చా? నా కన్ను నిజంగానే బాగవుతుందా? తప్పకుండా బాగవుతుంది. ఒకవేళ అది బాగు కాకపోతే అప్పుడు నువ్వు నన్ను చంపేద్దువు గాని. ఒకవేళ నీ కన్ను బాగైతే నన్ను ప్రాణాలతో వదిలేయాలి. నేను రాజధానికి వెళ్ళిపోతా. అందుకు నీకు ఒప్పందమేనా? నాకు ఒప్పందమే. వెంటనే వైద్యం మొదలు. వీర్రాజు ఆ రాక్షసుడిని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని రెండవ కన్నును కూడా పొడి చేస్తాడు. వెంటనే రాక్షసుడు గుహద్వారం దగ్గర అడ్డంగా నుంచుని దారి బంధిస్తాడు. ఓరి దుష్ట మానవుడా, ఇప్పుడు ఈ గుహ నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాన్రా. నా కన్ను బాగా చేస్తానని రెండవ కన్ను పొడి చేస్తావా? నువ్వు బయటకు వెళ్లాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. ఇప్పుడు నేను మాట్లాడితే ఆ శబ్దానికి వాడు నా దగ్గరకొచ్చి చంపేస్తాడు. వీడికి ఎలాగో నేను కనబడ్ను. ఈ గొర్రెల మందును బయటకు వదలాలి. వాటి మధ్యలోంచి తప్పించుకుపోతా. ఏరా మాట్లాడవేరా, ఎక్కడున్నావు? సరే ఉండు, ఎంతసేపు ఉంటావో. ఏదో ఒకరోజు నువ్వు ఈ గుహ నుండే బయటకు వెళ్ళాలి కదా. నన్ను ఇంత మోసం చేసిన నిన్ను వదలను. అలా గొర్రెల మందును బయటకు తరుముతాడు. ఆ గుంపు మధ్యలో ఉండి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాటి మధ్యలో ఉన్న వీర్రాజును రాక్షసుడు గుర్తించి మళ్లీ గుహలోకి పెట్టేస్తాడు. ఏరా, గొర్రెల మధ్యలో ఉంటే నిన్ను గుర్తించలేననుకున్నావా? ఇక నువ్వు తప్పించుకోలేవు. వీడికి నేను ఎలాగో కనబడ్ను. వాడు నన్ను నేరుగా తలబడలేడు. ఈ కత్తితో వాడి తల నరికి ఇక్కడ నుండి బయటపడవలసిందే. అలా ఒక్క ఉదుటున పైకెగిరి రాక్షసుడి తలని ఒక్క వేటుతో కింద పడేలా చేస్తాడు. అలా నా చావు తప్పదు అనుకున్న దగ్గర నుంచి తప్పించుకోవడమే కాకుండా అడవిలో ఉన్న జంతువులు స్వేచ్ఛగా తిరిగేలా ఆ రాక్షసుడి నుండి కాపాడగలిగాను మహారాజా. బేష్ వీర్రాజు, బేష్. నువ్వు చేసిన సాహసం నాకు బాగా నచ్చింది. సరే, మీ ఇద్దరి కొడుకులు ఒకణ్ణి వదిలేస్తున్నా. మరి రెండవ సాహస కథ మొదలుపెట్టు. కాని ఒక షరతు, ఆ సాహసం ఇప్పుడు చేసిన దానికన్నా గొప్పదని నేను నమ్మాలి. లేకుంటే ఇప్పుడు ప్రాణాలతో వదిలిన నీ కుమారుడికి కూడా మరణదండన తప్పదు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. మహారాజా, సాహస కథ అంటే ఏం చెప్పాలి? నేను ఎన్నో యుద్ధాలు చేశాను. అందులో ఎన్నోసార్లు చావు నుండి తప్పించుకోవడమే కాకుండా నా రాజ్యాన్ని శత్రురాజుల నుండి కాపాడాను కూడా. యుద్ధాలు చేయటం, ఆ యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడడం అనేది సాధారణమైన విషయమే. ఇందులో కొత్తేముంది? అటువంటిది నువ్వు చెప్పనక్కర్లేదు. సరే, ఇక నీ కుమారుల విషయం ఇక్కడ మర్చిపోయి మీరు వెళ్లవచ్చు. ఆగండి మహారాజా, నాకొక సంఘటన గుర్తుకొచ్చింది. అది మీకు చెబుతాను, మీకు తప్పక నచ్చుతుంది. అలా తన రెండవ సాహస కథను చెప్పడం మొదలు పెడతాడు వీర్రాజు. మహారాజా, నేనొక సముద్రపు ఒడ్డును విహరిస్తూ ఉండగా నాకు పెద్ద నౌక ఒకటి కనబడింది. ఈ నౌక ఇంత పెద్దగా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. దీన్ని నేను ఎప్పుడు చూసింది లేదే. నౌకలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నౌక నుండి ఏమీ సమాధానం రావడం లేదే. నౌకలో ఎవరు లేరా? ఒకసారి నౌక ఎక్కి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? ఈ నౌకలో ఎవరైనా ఉన్నారా? అలా వీర్రాజు నౌకలో ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుండగా హఠాత్తుగా నౌక కదిలి వెళ్ళిపోతుంది.
నౌక కదిలి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చూడడానికి ఎవరూ లేరు. అంతా వింతగా ఉంది. కానీ నౌకలోంచి దూకి ఒడ్డుకు వెళ్దామనుకున్నా సముద్రం మధ్యకు ఇంత త్వరగా వచ్చేసింది. ఏం జరుగుతుంది? కొంత సమయం వేచి చూద్దాం. తప్పకుండా నౌకలో ఎవరో ఉండే ఉంటారు. మరొకసారి వెతికి చూద్దాం. అలా వీర్రాజు నౌకలో ఎంత గాలించినా ఎవ్వరూ కనపడరు. కొంత సమయానికి నౌక ఒక ఒడ్డు దగ్గర ఆగుతుంది. నౌక ఆగింది. కానీ నౌకలో ఎవరూ లేకుండా ఈ నౌక ఎలా కదిలింది? తానంతటది ఈ ఒడ్డు నాగింది. ఏమీ అర్థం కావడం లేదే. మళ్ళీ ఈ నౌక కదిలేలోపు ఇక్కడ దిగుతా. ఇక్కడ ఒక్క మనిషి లేడు. ఇది చూస్తుంటే అడవిలా ఉంది. ఏం జరుగుతుందిరా దేవుడా? మళ్ళీ ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నట్టున్నా. అక్కడెవరో ఇద్దరు తల్లి కొడుకులున్నారు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ చేతిలో కత్తేంటి? ఆ అబ్బాయి ఎవరు? ఈ పిల్లవాడు నా కుమారుడే. నేను ఒక రాణిని. ఒకసారి సముద్రపు ఒడ్డున పిల్లవాడిని ఆడిస్తుంటే ఒక నౌక వచ్చి ఒడ్డున ఆగింది. నౌక చూడటానికి చాలా బావుంది కదా అని అందులోకి ఇద్దరం ఎక్కాము. ఆ నౌక హఠాత్తుగా కదిలి ఈ దీవికి వచ్చి ఆగింది. నౌక ఎంతసేపటికి మళ్లీ కదలకపోయేసరికి మేము ఈ దీవిలో దిగాము. అచ్చంగా నాకు ఎలా జరిగిందో వీరికి కూడా అలాగే జరిగింది. అసలు ఈ నౌకెవరిది? ఎందుకిక్కడ ఆగుతుంది? నేను కూడా మీలాగే నౌకెక్కాను. అదెక్కడికి తీసుకొచ్చి నన్ను వదిలింది. ఎక్కడున్నానో నన్ను చూస్తుండగా మీరు కనబడ్డారు. అది సరే, ఈ కత్తి పట్టుకుని పిల్లవాడితో ఎక్కడున్నారేంటి? ఈ ప్రదేశం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అసలు మనం ఎక్కడున్నామో మీకు తెలుసా? ఇది చెండా అనే ఒక రాక్షసుడి నివాసముంటున్న దీవి. ఈ నౌక అతనిదే. అది మాయా నౌక. ఏదైనా మనుషులు సంచరించే ఒడ్డుకు ఈ నౌక చేరుకుంటుంది. నౌక అందం చూసి తెలియక ఎవరైనా నౌకలోకి ఎక్కితే అది ఈ దీవికి వారిని తీసుకొస్తుంది. వచ్చిన వారిని ఆ రాక్షసుడు ఆహారంగా తీసుకుంటాడు. ఈ నౌక వెనుక పెద్ద కథే ఉందే. అయితే ఇప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామన్నమాట. అవును, ఆ రాక్షసుడు నా చేతికి కత్తిచ్చి నా బిడ్డను చంపి వండిపెట్టమన్నాడు. నాకు ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా మీరొచ్చారు. మీరే చెప్పండి, నా బిడ్డను నా చేతులతో ఎలా చంపగలను? ఏ కన్న తల్లి తన బిడ్డను చంపుకోవాలని చూడదు. సరే, మీరొక పని చేయండి. ఆ రాక్షసుడు వచ్చేస్తున్నట్టున్నాడు. మీ బిడ్డను అక్కడ దాచిపెట్టండి. వాడు వండమన్న బాండీలో నన్ను కూర్చోబెట్టి మూత పెట్టండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. మీరు భయపడకండి, నేను బాండీలో కూర్చుంటాను. వెళ్ళండి. అలా వీర్రాజు ఆ బాండీలో కూర్చుంటాడు. ఆ పిల్లవాడిని తన తల్లి ఒక చెట్టు వెనుక దాస్తుంది. ఈలోపు రాక్షసుడు వస్తాడు. ఇంకా వండలేదా? వంట కావడానికి ఎంత సమయం పడుతుంది? ఇంకా అవ్వలేదయ్యా, కొద్ది సమయంలో అవుతుంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏంటి వంట అయ్యేది? అసలు నువ్వు పొయ్యి వెలిగించకుండా ఎలా అవుతుంది? ఏ కన్న కొడుకు అనేసరికి వంట చేయడం కూడా మర్చిపోయావా? ఈరోజు నీ కొడుకు, రేపు నువ్వు. నాకు ఆహారం కాక తప్పదని తెలియదా? నేను పొయ్యి వెలిగించడం మర్చిపోయాను, నన్ను క్షమించండి. సరే, కొద్ది సమయం పట్టేటట్టుంది, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటా. వంటవ్వగానే నన్ను నిద్రలేపు. అలా రాక్షసుడు వెళ్లి ఒక చెట్టు కింద గాఢ నిద్రలోకి వెళతాడు. అది గమనించి ఆ అమ్మాయి, త్వరగా బయటకు రండి, ఇప్పటికే చాలా వేడిలో కూర్చునున్నారు. కంగారు పడద్దు, నాకేమీ కాలేదు. నేను ఆయుధాలు తీసుకుని రాలేదు. ఇక్కడేదైనా ఆయుధం దొరుకుతుందా? ఇక్కడ ఒక బల్లె మాత్రమే ఉంది. కానీ మీరు వాడితో పోరాడి గెలవలేరు. వాడు నిద్రలేవటానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు మనం తప్పించుకుని వెళ్ళిపోదాం. మనం తప్పించుకుని వెళదామన్నా ఎటువంటి ప్రయాణ సాధనం లేదు. ఉన్న ఓడ కదలదు. ఏది, ఆ బల్లెం ఎక్కడుందో నాకివ్వండి. త్వరగా కానియండి, వాడు నిద్రలేచేలోపే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఇదిగో బల్లెం. ఆ బల్లె తీసుకున్న వీర్రాజు ఒక్క వేటుతో బల్లాన్ని రాక్షసుడి మెడలో గుచ్చేస్తాడు. ఆ దెబ్బకు రాక్షసుడు కింద పడి మరణిస్తాడు. చచ్చాడు. ఇక వీడితో మనకు ఎటువంటి ప్రమాదం లేదు. ఇక మీ బిడ్డం తీసుకుని వెళదాం. మీకు చాలా కృతజ్ఞతలు. మీ వల్లే నా ప్రాణాల కన్నా విలువైన నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది. పదండి, ముందు మనం ఇక్కడ నుండి బయటపడదాం. అలా వారిద్దరూ కలిసి నౌక ఎక్కుతారు. అప్పటి వరకు రాక్షసుడి మాయలో ఉన్న నౌక వీర్రాజు నడపగానే కదులుతుంది. అలా నేను, రాజమాత, ఆమె బిడ్డ ప్రాణాలతో ఆ దీవి నుండి బయటపడ్డాము. వీర్రాజుగారు నమస్కారం. మీరు ఆ రోజు కాపాడింది నన్నే. ఆ రోజు నాతో ఉన్న చిన్న పిల్లవాడు, అదుగో మీ ముందున్న మహారాజు. మీరే ఆ రోజు మమ్మల్ని కాపాడుకుంటే ఈరోజు నేను నా బిడ్డ ఈ స్థానంలో ఉండేవాళ్లమే కాదు. వీర్రాజుగారు, మీరు చెప్పిన కథ మా అమ్మ నాకు ఎన్నోసార్లు చెప్పింది. మీరు చెబుతున్నంతసేపు అదే గుర్తొచ్చింది. అంటే నా ప్రాణాలు కాపాడింది మీరే అన్నమాట. మీ వంటి వారిని శిక్షించడమా?
మిమ్మల్ని మీ బిడ్డల్ని నేను ఇప్పుడే వదిలేస్తున్నా. మీ వంటి వారి కోసం నాకు అత్యంత ఇష్టమైన చేతక గుర్రాన్ని కూడా త్యాగం చేస్తున్నా. మీరు మీ గుర్రంతో పాటు మీ పిల్లలను తీసుకుని మీ రాజ్యానికి బయలుదేరి వెళ్ళవచ్చు. ఇదిగోండి మా తరపున మీకు కొన్ని కానుకలు. మహారాజా, మీకు చాలా కృతజ్ఞతలు. నా కుమారులను నన్ను ప్రాణాలతో మా రాజ్యానికి పంపడమే కాకుండా గుర్రాన్ని కూడా మాకిచ్చి పంపుతున్నారు. మీరు మీ కుమారుల కోసం ఇంతటి సాహసానికి పూనుకున్నారు, అందులో మీ తప్పేమీ లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. అలా వీర్రాజు ఆ గుర్రాన్ని, తన ఇద్దరు కుమారుల్ని తీసుకుని తన సొంత రాజ్యమైన అవంతి రాజ్యానికి చేరుకుంటారు. భేష్ వీర్రాజు, భేష్! మీ బిడ్డల్ని మీరు కాపాడుకోగలిగారు. నా కుమారుడు సూర్యవర్మ చనిపోవటానికి తన తొందరపాటే కారణమని విచారణలో తేలింది. ఇక నుండి మీరే నా మంత్రిగా కొనసాగవచ్చు. మీరడిగిన గుర్రం చిత్రపురి రాజు వివేకవర్మకు అత్యంత ప్రీతికరమైనది. దానిని జాగ్రత్తగా చూసుకోమని మీకు తెలియజేయమన్నారు మహారాజా. మీరు జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తున్నా. అసలు నాకు ఆ గుర్రం అవసరమే లేదు మంత్రిగారు. మీరు దాన్ని ఎలాగో సాధించుకోలేరు. నేను నా చేతులతో రాజద్రోహం కింద మీ కుమారుల్ని శిక్షించడం ఇష్టం లేక అసాధ్యమైన పనిని మీకు అప్పగించాను. కానీ దాన్ని ఎవరూ ఊహించని విధంగా చిత్రపురి రాజుని ఒప్పించి తీసుకురాగలిగారు. ఆ గుర్రాన్ని వెంటనే చిత్రపురి రాజ్యానికి తిరిగి పంపించి వేస్తా. అలా వీర్రాజు సాహసాల వల్ల తప్పు చేయని తన కుమారులను కాపాడుకుని ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తారు.